Yes, dear friends, ప్రస్తుతం మనం అందరం లాక్ డౌన్ లో ఉన్నాం. మొత్తం ఎంటైర్ వరల్డ్ అంతా కూడా లాక్ డౌన్ అంటే ఇంటికే పరిమితం కావాలని. ఎందుకని? బయటికి వెళితే ప్రజల్లో వెరీ నియర్ టు దట్ వస్తే మనకి తెలియకుండా వైరస్ వచ్చేస్తా, కరోనా వైరస్ అని భయానికి గురయ్యి మనం వీఆర్ మూవింగ్ అవే, వీఆర్ మెయింటైనింగ్ డిస్టెన్స్ ఇన్ బిట్వీన్ టూ పర్సన్స్. దానికి ఏంటంటే ప్రజల్లో అందరూ కూడా డాక్టర్ దగ్గరికి వెళ్ళినా, కొంచెం హెల్త్ డిపార్ట్మెంట్ గురించి ఎవరన్నా తెలిసిన వాళ్ళు అడిగినా, ఇమ్యూనిటీ ఎట్లా డెవలప్ చేసుకోవాలి, రోగ నిరోధక శక్తిని అనే ఆలోచనలోనే ఉన్నారు. రోగ నిరోధక శక్తిని పెంచుకోవాలంటే అందుకతో మనం అందరం పెంచుకోకుండా ఉండలా, పెంచుకుంటూనే ఉన్నాం. రోగ నిరోధక శక్తి అంటే మనం తీసుకునే ఆహార పదార్థాల మీద ఆధారపడి ఉంటుంది. ఈ ఇమ్యూన్ మెకానిజం లో మనం కొత్తగా ఫుడ్ ఏం తీసుకోవాలంటే దీనికి స్పెసిఫిక్ గా ఫుడ్ అనేది ఉండదు, కాబట్టి రెగ్యులారిటీ ఉండాలి మనం ఫుడ్ లో తీసుకునేటప్పుడు. ఈ ఇమ్యూన్ సిస్టమ్ లో ఇమ్యూన్ మెకానిజం అంటాం మన దాన్ని. ఇమ్యూన్ మెకానిజం లో ఇమ్యూన్ అంటే ఇమ్యూనిస్ అనేది లాటిన్ వర్డ్ ఇమ్యూనిస్. ఆ ఇమ్యూనిస్ అనే దానికి మీనింగ్ ఏంటంటే వీఆర్ ప్రొటెక్టెడ్ ఆర్ ఎగ్జంప్టెడ్. ప్రొటెక్టెడ్ అంటే ఏదైతే మనకి జబ్బులు కలగ చేసే ఆర్గానిజమ్స్ బయట నుంచి వస్తున్నాయో వాటి నుంచి ప్రొటెక్షన్, ఆర్ ఎగ్జంప్టెడ్, వీఆర్ ఎగ్జంప్టెడ్ ఫ్రమ్ ద డిజార్డర్స్, ఆర్ ప్రొటెక్టెడ్ ఫ్రమ్ ద డిజార్డర్స్, దట్ ఈస్ ప్రొటెక్టెడ్ అండ్ ఎగ్జంప్టెడ్. ఈ ప్రొటెక్టెడ్ ఎగ్జంప్టెడ్ అనేది మనకి ఎప్పుడు తెలుస్తుందంటే డిఫెన్సివ్ మెకానిజం, మన రోగాన్ని నిరోధించుకునే శక్తి మన దగ్గర కావాలి. డిఫెన్సివ్ మెకానిజం అంటే మన ఇండియా అంతా కూడా ప్రొటెక్టెడ్ బై ది మిలిటరీ అండ్ నేవీ అండ్ ఎయిర్ ఫోర్స్, ఈ మూడు ఉన్నాయి కాబట్టి మన ఇండియాను ప్రొటెక్ట్ చేసుకుంటున్నాం. అలాగే వేర్ వి స్టే, వేర్ వి లివ్, అక్కడ కూడా మనం డిఫెన్సివ్ మెకానిజం అంతా కూడా పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ లా డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది కాబట్టి మనం ప్రొటెక్ట్ చేసుకుంటున్నాం ఏమి ఇబ్బంది లేకుండా. అలాగే లా డిపార్ట్మెంట్ కూడా ఎక్కడన్నా ఇబ్బంది కనుక వస్తే లా డిపార్ట్మెంట్ ప్రొటెక్ట్ చేస్తుంది. ఈ ప్రొటెక్టెడ్ ఎగ్జంప్టెడ్ ఈ రెండు కూడా పోలీస్ డిపార్ట్మెంట్ లా డిపార్ట్మెంట్, ఇవన్నీ డిఫెన్సివ్ మెకానిజం. మనమే రక్షణ కలగ చేసుకుంటాం, మనకు మనమే రక్షణ చేసుకోవాలి. రక్షణ చేసుకోవాలి, నేను కూడా హెల్ప్ తీసుకోవాల్సిందే, తీసుకోకుండా కుదరదు. ఇక్కడ ఈ మూడు ఇవి మనకి ఆరోగ్యంగా ఉండాలి, తర్వాత మన ఇమ్యూన్ సిస్టమ్ బాగుండాలంటే లోపల అన్ని ఏదైతే అవయవాలు ఉన్నాయో, ఏ సిస్టమ్స్ అయితే ఉన్నాయో ఆ సిస్టమ్స్ అన్ని కూడా కరెక్ట్ గా ఉండాలి. ఆ కరెక్ట్ గా ఉండాలి మెయిన్ గా మనం తీసుకునేది హీమోపోయెటిక్ సిస్టమ్. హీమోపోయెసిస్ అంటే బ్లడ్ ప్రొడక్షన్, బ్లడ్ ప్రొడక్షన్ ఉన్నది. తర్వాత రెండోది సర్కులేటరీ సిస్టమ్, బ్లడ్ ఎప్పుడైతే ప్రొడ్యూస్ చేసిందో బ్లడ్ సెల్స్ దాన్ని సర్కులేట్ చేయాలి ఎక్కడికైతే కావాలి అక్కడికి. దానికి తోడు ఈ రెండు కూడా మన హౌస్ కి వాటర్ ఎంత ఇంపార్టెంటో, ఈ రెండు కూడా వాటర్ ఎలా చేస్తుంది, ఇది కూడా రెండు కూడా అదే చేస్తుంది. ఎలాంటి దట్ మనం డ్రైనేజ్ కూడా పెట్టుకుంటాం హౌస్ కి, ఆ డ్రైనేజ్ సిస్టమ్ ఎలా ఉంటుందంటే లింఫాటిక్ సిస్టమ్. హీమోపోయెటిక్ సిస్టమ్ అంటే బ్లడ్ లో మనం చూడవలసింది ఏంటంటే బ్లడ్ ప్రొడక్షన్ అనేది బోన్ మ్యారో. బోన్ మ్యారో అంటే బోన్ మధ్యలో బోన్ మ్యాక్స్ ఉంటుంది, అది గనక పర్ఫెక్ట్ గా ప్రొడ్యూస్ చేస్తే మనందరం కూడా కావాల్సినంత బ్లడ్ సెల్స్ ప్రొడక్షన్ ఉంటుంది. ఈ బోన్ మ్యారోలో ఫస్ట్ స్టార్ట్ అయ్యేది స్టెమ్ సెల్. స్టెమ్ సెల్ అంటే మనకి వెరీ నియర్ టు అవర్ మైండ్ మదర్ సెల్. మదర్ ఎట్లయితే ప్రొడక్ట్ చేసి చిల్డ్రన్ పెడుతుందో అలాగే స్టెమ్ సెల్ అంటారు. ఈ స్టెమ్ సెల్ లో దేర్ ఆర్ త్రీ వెరైటీస్ ఆఫ్ దియర్ స్టెమ్ సెల్ అనే మదర్ సెల్ నుంచి మనం ఆర్బిసి వస్తుంది. ప్లేట్లెట్స్, లాస్ట్ వన్ ఈస్ డబ్ల్యూబిసి. ఆర్బిసి, ప్లేట్లెట్స్ అండ్ డబ్ల్యూబిసి ఈ మూడు కూడా ఒకటే స్టెమ్ సెల్ నుంచి తయారవుతుంది. ఆ స్టెమ్ సెల్ ఆర్బిసి అంటే రెడ్ బ్లడ్ సెల్స్ ఎర్ర కణాలు, ప్లేట్లెట్స్ అంటే బ్లడ్ అవసరం వస్తే క్లాటింగ్ చేసినట్టుగా మెకానిజం ఉంటుంది. థర్డ్ వన్ ఈస్ డబ్ల్యూబిసి. ఈ ఆర్బిసి లైఫ్ స్పాన్ అనేది జీవితం ఎంత కాలం ఉంటుందంటే మనిషికి 70 ఇయర్స్, 80 ఇయర్స్, 90 ఇయర్స్ ఎలా అయితే మనకి అప్రాక్సిమేట్ అనుకుంటామో దీనికి కూడా దిస్ ఈజ్ మంత్స్. బోన్ మ్యారో ఆర్బిసికి మంత్స్, ప్లేట్లెట్స్ కి వీక్స్, దీనికి డేస్. ఆర్బిసి మంత్స్ బతుకుతుంది అంటే 3 మంత్స్, 120 డేస్ అండ్ ప్లేట్లెట్స్ కొన్ని వారాలు బతుకుతుంది,
డబ్ల్యూబీసీ కొన్ని రోజులే బతుకుతుంది. హియర్ మనకి ఇంపార్టెంట్ అంతా కూడా డబ్ల్యూబీసీనే. సో డబ్ల్యూబీసీ అనగానే చల్ల కణాలు అంటాం తెలుగులో, డబ్ల్యూబీసీ వైట్ బ్లడ్ కార్పస్కల్స్ అంటాం. ఈ వైట్ బ్లడ్ కార్పస్కల్స్ కూడా వెరైటీస్ ఉన్నాయి, పాలిమార్స్, లింఫోసైట్స్, బాసోఫిల్స్, ఈస్ట్రోఫిల్స్ అండ్ మోనోసైట్స్. ఈ ఐదు వెరైటీస్ ఉన్నాయి. ఇది మన రోగ నిరోధక శక్తిని కాపాడుతుంది డబ్ల్యూబీసీ. ఈ డబ్ల్యూబీసీ చేసే పని ఏంటంటే మనకి బాడీలో ఇమ్యూన్ సిస్టమ్ అంతా కూడా డబ్ల్యూబీసీ మీద ఆధారపడి ఉంది. ఎలా డబ్ల్యూబీసీలో ఇప్పుడు ఎక్కడన్నా ప్యాథోజెనిక్ ఆర్గానిజమ్స్ ఇక్కడికి వచ్చినాయనుకోండి, ఈ ప్యాథోజెనిక్ ఆర్గానిజమ్స్ కంప్లీట్ గా బాడీలో టిష్యూలోకి వెళ్ళినప్పుడు చుట్టుపక్కల అంతా కూడా ఎక్కడైతే ఒక డాగ్ ఒకటి మొదలైతే 10 డాగ్స్ ఎక్కడైతే వస్తాయో, లేకపోతే ఒక మనిషికి ఇబ్బంది పడితే ఆ మనిషిని ప్రొటెక్ట్ చేసుకున్నది 10 మంది మనుషులు ఎలా వస్తారో, ఈ ఏరియాలో ఎక్కడైతే ఒక ప్యాథోజెనిక్ జబ్బు కలగ చేసే క్రిమి ఎక్కడైతే వచ్చిందో చుట్టుపక్కల అంతా కూడా డబ్ల్యూబీసీ వస్తుంది. ఈ డబ్ల్యూబీసీ వచ్చి దీన్ని డిఫెన్స్ మెకానిజం లో ఉంచి డిఫెండ్ చేసుకుంటుంది, ఈ డిస్ట్రాక్ట్ చేస్తుంది. డిస్ట్రాక్ట్ చేస్తే దట్ విల్ బి గాన్ అవుట్. బట్ హియర్ మనం చాలా కాలం నుంచి ఇప్పుడు 2.5 నెలల నుంచి 2.5 మంత్స్ నుంచి వీఆర్ ప్యానిక్. మనకు కూడా వైరస్ ఉంది లోపల, కరోనా వైరస్ పాజిటివ్ వస్తుంది. ఈ వైరస్ ని ఇప్పుడు ప్రస్తుతం ఎవరు ఎక్కడ చూసి ఇది వైరస్ ఎలా ఉంటుందని చెప్పటల్లా. అంతకృతం కూడా వైరస్ స్వైన్ ఫ్లూ ఉంది, లేకపోతే చికెన్ గునియా ఉంది, లేకపోతే డెంగ్యూ ఉంది, ఇవన్నీ కూడా వైరస్ కు సంబంధించినవే. చాలా వైరస్ రైల్ వైరస్ రెగ్యులర్ గా వచ్చే కామన్ కోల్డ్ కూడా వైరస్సే. ఈ వైరస్ ని లోడ్ అని చెప్తారు, వైరల్ లోడ్ అంటాం. హెచ్ఐవి కూడా వైరల్ లోడే, ఎయిడ్స్ కూడా దాన్ని కూడా వైరల్ లోడే అంటాం. ఈ వైరల్ లోడ్ ఒకటి చూసి దాంట్లో పాజిటివ్ వచ్చిందని చెప్తారు మనకి. ఇప్పుడు మనం పాజిటివ్ వచ్చిన కేసు హై నెంబర్ చూస్తున్నాం, ఇట్ ఈస్ ల్యాక్స్. ఈ పాజిటివ్ అనేది ఉంది అన్నట్టుగా మనకు అనుభవం ఉందా లేదా అంటే ఉంది అనుకోవచ్చు లేదనుకోవచ్చు. ఉంది కాబట్టి ప్రొటెక్ట్ చేసుకుని దానికి మనం ట్రీట్మెంట్ వాడుకుని దాని కూడా ట్రీట్మెంట్ కూడా ఐసోలేట్ చేసి ఒక చోట ఉంచేస్తున్నాం మనం. అట్టగా వైరల్ లోడ్ అంటే శరీర ధర్మ ప్రకారం అదే పోగొట్టుకోవాలి తప్ప దాని విడిగా మెడిసిన్స్ ఏం వాడట్లా అలోపతి సిస్టమ్ వచ్చినప్పటికీ. హియర్ ఈ డబ్ల్యూబీసీ చేసే పని ఏంటంటే ప్రొటెక్ట్ చేసుకోవడానికి కావాల్సినంత బ్లడ్ డబ్ల్యూబీసీ కావాలి. ఈ డబ్ల్యూబీసీ కూడా 6,000 నుంచి 11,000 వరకు ఉండాలి. ఈ 6,000 నుంచి 11,000 ఇన్బిట్వీన్ ఉండాల్సి వస్తే మనం అన్ని కలిపి ఈ ఇన్బిట్వీన్ ఉండాలి. ఇవి తగ్గినా లీకోపీనియా అంటే తగ్గిపోయిందని, ల్యూకోసైటోసిస్ అంటే ఎక్కువ నంబర్ ఆఫ్ సెల్స్ ఉన్నట్టు. ఈ రెండు కూడా హైపర్ నంబర్ ఉండకూడదు, లో నంబర్ కూడా ఉండకూడదు. ఇక్కడ డబ్ల్యూబీసీకి ఉంటాయి సెల్స్, ఉన్నప్పుడు కూడా ఇది ఇమ్మెచ్యూర్ సెల్స్ ప్రొడ్యూస్ చేసింది అనుకోండి. ఇమ్మెచ్యూర్ అంటే మెచ్యూరిటీ లేకుండా, ఒక చిన్న పిల్ల పుట్టినప్పుడు ఒక 4 రోజుల ముందు పుట్టేస్తుంటే ఇమ్మెచ్యూర్ బేబీ అంటాం. ఆ ఇమ్మెచ్యూర్ బేబీకి బాడీ బయటకు వచ్చిన బేబీ డిఫెన్స్ మెకానిజం తను డిఫెండ్ చేసుకోలేదు. ఎలా అయితే డిఫెండ్ చేసుకుని చేసుకోలేదో ఇప్పుడు డబ్ల్యూబీసీ ఇమ్యూన్ సిస్టమ్ లోకి వచ్చినప్పటికీ ఆ బ్యాక్టీరియా ఏదైతే ప్యాథోజెనిక్ ఆర్గానిజం వచ్చిందో దాన్ని డిస్ట్రాయ్ చేసేంత శక్తి ఇమ్మెచ్యూర్ సెల్స్ లో ఉండదు. ఇమ్మెచ్యూర్ సెల్స్ ఒకటి అంటే ప్రొటెక్ట్ చేసుకోవడానికి స్ట్రెంగ్త్ ఉండాలి ఆ సెల్ కూడా. రెండోది నంబర్ కరెక్ట్ గా ఉండాలి, నంబర్ కరెక్ట్ గా ఉండాలి. తర్వాత ఏమో ఇది ఇమ్యూన్ తర్వాత మెచ్యూర్ సెల్ ఉండాలి, ఇమ్మెచ్యూర్ కాకుండా. మెచ్యూర్ సెల్స్ ఉండి నంబర్ కనుక ఉంటేనే ఈ రెండు కూడా, లేదు ఈ డబ్ల్యూబీసీ ఉన్నప్పుడు కూడా డిఫెన్స్ మెకానిజం యాక్ట్ చేసేంత స్థితిలో డబ్ల్యూబీసీ ఉండాలి. అంటే ఎక్కడైతే బాడీలో చిన్న ప్రిక్ కనుక వస్తే ఆ ఏరియా ఎక్కడ కావాలో అక్కడ చుట్టుపక్కల కూడా ప్రొటెక్ట్ చేసుకునే శక్తి డబ్ల్యూబీసీ లో ఉంటుంది. ఓకే, దీనికి డబ్ల్యూబీసీ ప్రొడక్షన్ వచ్చినప్పటికి, ఈ ప్రొడక్షన్ వచ్చినప్పుడు సర్క్యులేటరీ సిస్టమ్ లో ఈ మెచ్యూర్ సెల్స్ అన్ని కూడా సర్క్యులేటరీ సిస్టమ్ లోకి వస్తాయి. ఈ సర్క్యులేటరీ సిస్టమ్ అని అంటే హియర్ ఇది హార్ట్ అనుకోండి, 4 చాంబర్స్. ఇది రైట్ చాంబరు, ఇది కూడా కింద రైట్, లెఫ్ట్ లెఫ్ట్. మనకి ఏదైతే బాడీలో సర్క్యులేట్ అవుతూ బ్లడ్ కనుక వస్తే రైట్ సైడ్ అప్పర్ చాంబర్ లోకి ఎంటర్ అవుతుంది. తర్వాత ఇక్కడ కవాటాల నుండి కిందకు వచ్చి లంగ్స్ లోకి వెళ్ళి
మళ్ళీ లెఫ్ట్ సైడ్ అప్పర్ చాంబర్ లో వచ్చి కిందకు వచ్చి సర్క్యులేట్ చేస్తుంది. ప్యూరిఫికేషన్ లంగ్స్ దగ్గరికి వెళ్ళి ఇది ఎలా అయితే ఇక్కడ నుంచి సర్క్యులేటరీ సిస్టమ్ లో ఇక్కడ నుంచి బ్లడ్ కనుక అప్పర్ లెఫ్ట్ సైడ్ వచ్చి బాడీలోకి వచ్చి మళ్ళీ ఇలా ఎలా అయితే రైట్ సైడ్ ఆఫ్ ది హార్ట్ కి చేరుతుంది. ఇది ఇక్కడ కూడా ఇంప్యూర్ బ్లడ్ ఇక్కడ నుంచి వచ్చినంతా కూడా ప్యూర్ బ్లడ్ వస్తుంది, మళ్ళీ దగ్గరికి ఇక్కడ నుంచి బాడీ నుంచి వచ్చేది కూడా ఇంప్యూర్ బ్లడ్. ఈ ఈ బ్లడ్ సిస్టమ్ లో హార్ట్ కి రైట్ సైడ్ కి వచ్చి ఎంటర్ అయ్యి ప్యూరిఫై అయ్యి లెఫ్ట్ సైడ్ కి వచ్చి అంటే సర్క్యులేట్ చేస్తుందో ఇన్ ద సేమ్ వే దీనికి ప్యారలల్ గా లింఫాటిక్ సిస్టమ్ ఉంటుంది డ్రైనేజ్. ఈ లింఫాటిక్ ఈ థర్డ్ ఇది లింఫాటిక్ సిస్టమ్. ఈ లింఫాటిక్ సిస్టమ్ అనేది లేకపోతే మన ఇమ్యూనిటీ పోయినట్టే. లింఫాటిక్ సిస్టమ్ చేసేది ఏంటంటే మన హౌస్ లో ఏదైతే డస్ట్ డ్రైనేజ్ కి సంబంధించిన ఏదైతే డ్రైనేజ్ లో తోసేస్తున్నామో అదంతా కూడా బయటికి తీసుకెళ్లే శక్తిని ఉండే సర్క్యులేషన్ లింఫాటిక్ సిస్టమ్ అంటాం. వాటర్ ప్యూర్ వాటర్ బ్లడ్ ఈ సిస్టమ్ లో ఎక్కడికక్కడ మనం ఏదైనా హ్యాండ్ దగ్గర ఈ ఫింగర్ దగ్గర ఏదైనా పిలిపికి వచ్చింది అనుకోండి ఇక్కడే డిశ్చార్జ్ చేసే శక్తి అక్కడ లింఫాటిక్ గ్లాండ్స్ ఉంటుంది లింఫాటిక్ సెల్స్ కి. అది కనుక ఇక్కడ డిశ్చార్జ్ చేయలేకపోతే ఇదంతా కూడా పై వరకు వచ్చి ఇక్కడ యాక్సిలరీ లింఫ్ నోడ్స్ ఉంటుంది ఇక్కడ డిశ్చార్జ్ చేస్తాయి. ఇది ఇది ఈ లింఫాటిక్ సిస్టమ్ అనేది ఇక్కడ నుంచి లింఫాటిక్ దాంట్లో ఛానల్ లో నుంచి లోపలికి వెళ్ళి ఆ లోపల ఛానల్ లో కింద ఇక్కడ నంబర్ ఆఫ్ సెల్స్ ఉన్నాయి. అక్కడ ఇక్కడ గ్లాండ్స్ లో నంబర్ ఆఫ్ సెల్స్ ఇక్కడ నంబర్ ఆఫ్ సెల్స్ ఏ ఉంటాయి. ఇక్కడ హై నంబర్ ఆఫ్ సెల్స్ ఉంటాయి. ఇక్కడ ఇక్కడ లింఫ్ నోడ్స్ అంటే ఎక్కువగా ఉండే సెల్స్ లింఫ్ నోడ్స్ అంటాం. ఇక్కడ ఏదైతే నంబర్ తక్కువగా ఉండి ఎస్కేప్ అయ్యి లింఫాటిక్ ఛానల్ లోకి వచ్చి ఇక్కడ వరకు వచ్చేస్తుంది అనుకోండి ఇక్కడ పట్టు కూర్చుంటుంది. ఇందాక పోలీస్ వ్యవస్థ అని చెప్పాం. ఒక పోలీసు మన అబ్జెక్ట్ చేసి చేయలేదు అతన్ని ప్రొటెక్ట్ చేసిన మామూలుగా మనం అతన్ని నెగ్లెక్ట్ చేసి బయటకు వచ్చేసాం అనుకోండి ఎక్కడైతే రాబు బయటకు వేరే జంక్షన్ ఆఫ్ ఫోర్ రోడ్స్ అక్కడ 10 మంది పోలీసు వాళ్ళు ఉంటారు. ఈ 10 మంది పోలీసు వాళ్ళు తప్పించుకు వెళ్ళడానికి వీల్లేదు. 10 మంది పోలీసు వాళ్ళు తప్పించుకు వెళ్ళిపోయినా ఇంకో సిస్టమ్ మెయింటైన్ చేస్తుంది ఎందుకని ఇటువంటి న్యూసెన్స్ క్రియేట్ చేయకుండా. ఇలాగే ఇక్కడ ఏదైతే ప్యాథోజెనిక్ ఆర్గాన్స్ ఉన్నాయో ఇక్కడ యాక్సిలరీ లింఫ్ నోడ్స్ కనుక అది తప్పుకుని లోపలికి వచ్చేస్తారు అనుకోండి ఇటు ఎంటర్ ఉంటుంది బ్లడ్ సర్క్యులేషన్. బ్లడ్ సర్క్యులేషన్ లో తిరుగుతూ దానితో అదే డిస్ట్రాయ్ అయిపోతుంది. అది బ్లడ్ లో కలిగిన దానికి ఏం చేయదు ప్రాబ్లం ఉండదు. కొన్ని కొన్ని కేసెస్ లో ఉండొచ్చు కానీ ప్రతి దానికి ఉండదు. దట్ ఈస్ లింఫాటిక్ డ్రైనేజ్. హీమోపాయటిక్ సిస్టమ్ లో బ్లడ్ ప్రొడక్షన్, సర్క్యులేటరీ సిస్టమ్ లో బ్లడ్ సెల్స్ సర్క్యులేట్ చేయడము, డ్రైనేజ్ సిస్టమ్ వచ్చినట్టు లింఫాటిక్ సిస్టమ్. ఈ మూడు కరెక్ట్ గా ఉన్నప్పుడే మనందరం ఫుల్లీ హ్యాపీ. నౌ ఇవి మెయింటైన్ చేయాలంటే ఏం చేయాలంటే ఒక ఇంజిన్ కొనుక్కున్నాం అనుకోండి, కారు కొనుక్కున్నాం, కార్ లో ఇంజిన్ ఉంటుంది, ఇంజిన్ పర్ఫెక్ట్ గా ఉండాలి. పర్ఫెక్ట్ గా ఉన్నప్పుడే అన్ని రకాల దాంట్లో ఉన్న ఇన్స్ట్రుమెంట్స్ అన్ని కూడా కరెక్ట్ గా ఉండాలి. మనకు కూడా శరీరంలో ఇన్స్ట్రుమెంట్స్ అన్ని కరెక్ట్ గా ఉండాలంటే ఫస్ట్ థింగ్ విల్ టేక్ ఇన్ టు కన్సిడరేషన్ మౌత్. ఈ మౌత్ లో మనం ఆహార పదార్థాలు తింటున్నాం. ఆహార పదార్థాలు తింటున్నప్పుడు మన మెకానిజం ఏంటంటే బయట నుంచి వచ్చిన ఫుడ్ తింటున్నాం, ఏదో ఒక యాపిల్ పండు తిన్నాం. ఆ యాపిల్ పండు మనం తిన్న తర్వాత తింటున్నప్పుడు అది 10-15 సార్లు నవ్వటం అలవాటు చేసుకోవాలి. ఈ నవ్వటం అలవాటు చేసుకోకుండా దాన్ని కనుక మనం చిన్న చిన్న చిప్స్ గించేసి మింగేసాం అనుకోండి డైజెస్టివ్ ప్రాసెస్ లో ఇబ్బంది పడుతుంది. ఎలా ఇక్కడ మనం 10-15 సార్లు నవ్వితే ఇక్కడ టైలిన్ అనే ఎంజైమ్ ప్రొడ్యూస్ అవుతుంది. ఈ టైలిన్ ఎంజైమ్ అనేది నియర్లీ 70-80% దట్ విల్ బి డైజెస్టెడ్ ఇన్ ద మౌత్ ఇట్ సెల్ఫ్. అక్కడ చిన్న చిన్న పీసెస్ అయిపోయిన తర్వాత ఇట్ విల్ ఎంటర్ ఉంటుంది స్టమక్. హియర్ యు సీ మౌత్ లోంచి వెళ్లిన తర్వాత మౌత్ లో తీయటప్పుడు కూడా ఒక యాపిల్ కాకపోయినా వండుకున్న పదార్థాలు కుప్పుడు ఫుడ్. ఈ కుప్పుడు ఫుడ్ ఎప్పుడైతే తిన్నామో మన రైస్ ఉందనుకోండి ఇంత పొరుకు పొరుకు గింజ తిరుగుతుంది. అది కనుక రైస్ పార్టికల్స్ ఎలా అయితే ఉన్నాయో నవ్వటానికి సరిపడగా ఉంది తప్ప డైజెస్ట్ అవడానికి కాదు. ఆ నవ్వటానికి వచ్చిన తర్వాత పళ్ళ మధ్యలో పెట్టుకుని నవ్విన తర్వాత నియర్లీ 70% మాస్టికేషన్ జరగాలి పిండి కింద. అది జరిగిన తర్వాత అక్కడ మనం ఆహారం వండింది ఇట్ రెడీ టు సీట్ 212 ఫారెన్హీట్ టెంపరేచర్ లో ఉడుకుతోంది చాలాసేపు. అప్పటికి కూడా మనం తినడానికి ఈటబుల్ గా సరిపడగా ఉంది తప్ప డైజెస్టివ్ ప్రాసెసింగ్ మటుకు కాదు. అక్కడి నుంచి స్టమక్ లో మౌత్ లో నుంచి ఇక్కడ ఈసోఫెగస్
ఈసో ఫేదర్స్ నుంచి కొంచెం పైప్ ఉంది, ఫుడ్ పైప్. ఈ పైప్ లో నుంచి పెరిస్టాల్టిక్ మూవ్మెంట్స్ అంటాం. పెరిస్టాల్టిక్ అంటే ఇన్స్టాల్మెంట్స్ లో కొద్ది కొద్ది ఇక్కడ ఉందనుకోండి, సర్కులర్ ఫైబర్స్ ఉంటాయి. ఇక్కడ ఫుడ్ పడ్డంగానే ఈ ఫుడ్ ఇక్కడ నొక్కుతుంది, మళ్ళీ కిందకు వస్తే ఇక్కడ నొక్కుతుంది, ఇక్కడ నొక్కుతుంది, ఇలా నొక్కుతుంది. ఇలా ప్రెస్ చేసుకుని సర్కులర్ ఫైబర్స్ ఎలాయితే ఉంటాయో ఆ ప్రెజర్స్ సర్కులర్ ఫైబర్స్ నొక్కడం వలన గ్రావిటీ గా ఇట్ విల్ ఎంటర్ ఇన్ ద స్టమక్. అంతేగాని మనం మింగగానే డ్రాప్ స్టమక్ అనేది జరగదు. అక్కడికి వెళ్ళిన తర్వాత మనం ఫుడ్ వండుకుంటామే చాలా ఇబ్బంది, చాలా హడావిడిగా వండుకుంటాం, సరిగ్గా ఉడకదు. ఉడకని ఫుడ్ మనం శాంతం మ్యాస్టికేట్ కాకుండా మూతులోంచి స్టమక్ లో పంపించేస్తున్నాం. ఈ స్టమక్ లోకి పంపించినప్పుడు మీకు ఊహకి అందుతుంది. మనం ఒక ఇడ్లీ తినాలంటే ఇడ్లీ షేప్ రౌండెడ్ షేప్ అనుకున్నాం, రౌండెడ్ షేప్ కాకుండా ఏదో ఇర్రెగ్యులర్ గా ఉంటే ఇదేంటి ఫుడ్ ఎలా ఉంది అని అనిపిస్తాం. ఇడ్లీ ఆ ఇడ్లీలో కూడా చట్నీ ఉందనుకోండి, చట్నీ కలిపేసి పట్టుకొస్తే తినం మనం, దీని కాదు సపరేట్ గా ఉండాలి. కానీ రెగ్యులర్ షేప్ కనుక ఉంటేనే తినకుండా ఉంటే రెగ్యులర్ షేప్ మనం ఎప్పుడైతే చూసుకుని అది బాగుంది అనుకున్నామో మనం తినేటప్పుడు అదంతా కూడా చిత్రం చేసేస్తాం, ఇర్రెగ్యులర్ మళ్ళీ ముక్కలు ముక్కలు చేస్తాం. ముక్కలు ముక్కలు చేసే ఇడ్లీ మనం తినము, చట్నీ కలిసిపోయితే ముందు తినము, మనమే దాన్ని పీసెస్ కింద చేసుకుని తినాలి. అలా పీసెస్ కింద చేసుకున్న తిన్న ఫుడ్ మనకి ఉదాహరణకి మైండ్ కనుక ఉంటే అది స్టమక్ లోకి వెళ్ళిన తర్వాత అక్కడ మీరు ఇది అగ్నిగుండం అంటారు. దీన్ని అగ్నిగుండం హీట్ కోల్ ఫైర్ పాల్స్ ఎలాగైతే ఉంటుందో అలాగే ఉంటుంది. బొగ్గులు బాగా కాలిన బొగ్గులు ఎలాగైతే ఉంటుంది ఎర్రగా అలాగే ఉంటుంది అగ్నిగుండం కింద హీట్. ఈ హీట్ అనేది బొగ్గులు వేస్తే హీట్ వచ్చింది కాదు, లోపలే ఉష్ణ శక్తి ఉంది, ఉష్ణం కావాల్సినంత వేడి ఉంది లోపల. ఆ వేడి ఎలా పడుతుంటే స్టమక్ లో వెళ్ళంగానే ఇక డైజెస్టివ్ ప్రాసెస్ ఇక్కడికి వచ్చిన తర్వాత స్టమక్ లోకి వచ్చిన తర్వాత ఇది కార్డియాక్ ఎండ్ అంటాం, అంటే హార్ట్ కి దగ్గరగా ఉంది కాబట్టి కార్డియాక్ ఎండ్ ఆఫ్ ది స్టమక్. ఇక్కడ కిందకు వచ్చిన తర్వాత పైలోరిక్ ఎండ్ ఆఫ్ ది స్టమక్. రెండు కూడా వెళ్ళటానికి కిందకి వెళ్ళటానికి కూడా రంధ్రాలు ఉన్నాయి. కానీ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఆహారం తిన్న తర్వాత మన శీర్షాసనం వేసినా బయటికి రాదు, బయటికి రాకూడదు. రెండోది ఫుడ్ తిన్న తర్వాత అదే అన్న మెతుకులు మనకు నోట్లోకి వచ్చినాయి అనుకోండి, రిఫ్లెక్స్ ఈసోఫెజైటిస్ అంటాం, అది కూడా కరెక్ట్ కాదు. మనకి ఏదైతే ఫుడ్ తినడం అయిపోయిన తర్వాత కంప్లీట్ గా ఎన్సర్కిల్ చేస్తూ క్లోజ్ అయిపోద్ది అనంతరం అదే మనం చెప్పక్కర్లా. మనం అన్నం తినగానే ఫుడ్ తినగానే శీర్షాసనం వేసాం, లేదా ముందు పొంగున్నాం, లేదా పడుకున్నాం, మళ్ళీ స్టమక్ బయటకు వస్తుందా రావటంలా. అక్కడ ఎక్కడైతే కార్డియాక్ ఎండ్ మూసుకుపోతుంది కిందకు వచ్చిన పైలోరిక్ ఎండ్ రెండు కూడా మూసుకుపోతాయి. ఎలాగంటే గ్రైండర్ ఉందనుకోండి, కింద మిషన్ ఉంటుంది, పైన కాల్సిన పార్టికల్స్ అన్ని పోస్తాం, తర్వాత లిడ్ పెడతాం పైన. ఈ లిడ్ అయితే పెట్టామో కంప్లీట్ అక్కడ నొక్కి పెట్టేసి కూర్చుంటాం, పల్వరైజింగ్ జరుగుతుంది. ఈ పల్వరైజింగ్ ఎట్లయితే జరిగింది, అలాగే మిక్సీలో ఫుడ్ ఎలా అయితే పల్వరైజింగ్ జరుగుతుందో స్టమక్ లో కూడా పల్వరైజింగ్ జరుగుతుంది. ఇలా ఈ పల్వరైజింగ్ జరగాలి అని అంటే ఖచ్చితంగా దాంట్లో ఏదైతే ఫుడ్ పార్టికల్స్ వేసి మనం వాటర్ పోస్తున్నామో అలాగే లోపల కూడా హైడ్రోక్లోరిక్ యాసిడ్ అండ్ పెప్సిన్ రెండు ఉంటాయి. ఈ పెప్సిన్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ కూడా మనం ఆహారం తింటున్నప్పుడు కాఫీ తాగితే వేడిగా ఉంటే అది మనకి లోపలికి పోతే పోయిన స్టమక్ దగ్గర మింగేస్తాం, ఆ విలువ అదే హీట్ లేకపోతే బాగా కారంగా ఉన్న తినేస్తాం. ఇవన్నీ కూడా న్యూట్రల్ చేసుకుని స్టమక్ లో ఒక మ్యూకస్ మెంబ్రేన్ ఉంటుంది, ఈ మ్యూకస్ మెంబ్రేన్ కూడా పర్ఫెక్ట్ గా ఉండాలి. పర్ఫెక్ట్ గా ఉండే మ్యూసిన్ రిలీజ్ చేసి హైడ్రోక్లోరిక్ యాసిడ్ తో కంప్లీట్ గా డైజెస్ట్ అయిపోయిన తర్వాత అది ఫుడ్ 2.5 అవర్స్ స్టమక్ లో ఉన్న తర్వాత ఇట్ విల్ ఎంటర్ ఉంటుంది డియోడెనల్ పార్ట్ కింద పార్ట్ ఓపెన్ చేసుకుంటుంది. అదే స్టమక్ లో డైజెస్ట్ అయిపోయింది దాని తర్వాత అదే ఓపెన్ చేయాలి, మనమే ఓపెన్ చేయక్కర్లా. దాని తర్వాత హ్యూమన్ మెకానిజం అది అది ఎలా ఉందో కూడా ఇప్పుడు మనకి తెలియదు. అది ఓపెన్ చేసుకున్నప్పుడు అది ఇప్పటి వరకు కూడా స్టమక్ లో ఉన్నది ఫుడ్ వండింది 212 ఫారెన్హైట్ డిగ్రీస్ లో ఉడికితే స్టమక్ లోకి వచ్చిన తర్వాత 460 ఫారెన్హైట్ డిగ్రీస్ టెంపరేచర్ లో ఉడుకుతుంది అంటే మనకు ఊహ కూడా అందరు. 460 ఫారెన్హైట్ డిగ్రీస్ అంటే నిజంగా అంత టెంపరేచర్ ఉండదు. అక్కడ హైడ్రోక్లోరిక్ యాసిడ్ 460 టెంపరేచర్ లో ఉన్నప్పుడు ఎలా అయితే కంప్లీట్ గా స్ప్లిట్ అయిపోతే మాలిక్యూల్స్ కింద, అలాగే హైడ్రోక్లోరిక్ యాసిడ్ స్ప్లిట్ చేస్తుంది. ఆ స్ప్లిట్ చేసింది ఎలా అయితే ఉందో
మనం తిన్న పదార్థాలన్నీ ఏదైతే ఆహార పదార్థాలు తిని ఇన్ని వెరైటీస్ తిన్నప్పుడు స్టమక్ లోకి వెళ్ళిందని మనం ఒకసారి మనం గుర్తు తెచ్చుకుంటే ఆ స్టమక్ లోకి వెళ్ళిన తర్వాత కింద డియోడ్రెంట్ వచ్చేటప్పటికి ఇంత 460 ఫారెన్హైట్ టెంపరేచర్ లో యాసిడ్ లో ఉడికిందనుకుంటే స్టమక్ లో కింద కళ్ళంగానే ఇదంతా కూడా న్యూట్రల్ అయిపోయి ఇంటెస్టైన్స్ వెళ్ళాలి డియోడ్రెంట్ పార్టీకి. అక్కడ కనుక ఈ స్టమక్ లో డిజార్డర్స్ ఉన్నా ఎసిమిలేషన్ సరిగ్గా జరగదు. డియోడ్రెంట్ పార్ట్ లో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా సరిగ్గా ఎసిమిలేషన్ జరగదు. అక్కడికి వచ్చేటప్పటికి మనం పాలు మిల్క్ ని ఒక ఉప్పు రాయి కనుక వేస్తే దాంట్లో ఫ్యాట్ కు ఫ్యాట్ వాటర్ కి వాటర్ ఏదైతే సెపరేట్ అయిపోతుందో ఇక్కడ కూడా అట్ట సెపరేట్ అయ్యే స్థితికి తీసుకెళ్తుంది. అట్ట సెపరేట్ కాదు అంత స్థితికి. ఆ స్థితికి వెళ్ళినప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత న్యూట్రల్ అయిపోతుంది. న్యూట్రల్ ఇస్ 7 ఇస్ ద న్యూట్రల్. ఇట్ ఈస్ నైదర్ 6.9 ఆర్ 7.1. 6.9 ఇస్ ఎసిడిక్ స్టీల్, 7.1 ఇస్ ఆల్కలైన్, అది కూడా ఎసిడిక్ నేచర్ ఉంటుంది. అందులో ఆ రెండు కూడా ఉంటే డియోడ్రెంట్ పార్ట్ మాడిపోతుంది. ఇక్కడ ఇది మనం తర్వాత డిస్కస్ చేయొచ్చు. ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత ఆ ఫుడ్ ఎసిమిలేషన్ జరగాలి శరీరంలోకి. డియోడ్రెంట్ పార్ట్ లో డిఫెక్ట్ ఉండకూడదు, స్టమక్ లో డిఫెక్ట్ ఉండకూడదు, పళ్ళలో డిఫెక్ట్ ఉండకూడదు, మోతలో డిఫెక్ట్ ఉండకూడదు. ఇక్కడికి వచ్చిన తర్వాత స్టమక్ లో వెళ్ళి డియోడ్రెంట్ పార్ట్ లో వెళ్ళిన తర్వాత మనం వాటర్ ని ఒక థిక్ క్లాత్ లో కనుక పోసి ఆ థిక్ క్లాత్ లో వాటర్ ని కనుక కిందకు మనం చూస్తే బాటమ్ దగ్గర అక్కడ కూడా చిన్న చిన్న మాలిక్యూల్స్ కింద ఉంటుంది వాటర్ పైకి ఫిల్టర్ అయిపోయి అది 10 వాటర్ పార్టికల్స్ కలిసి ఒక డ్రాప్ కింద తయారయ్యి ఒక 10 డ్రాపులు ఒక పెద్ద డ్రాప్ కింద కిందకి ఎలా అయితే పడుతుందో అలాగే లోపల ఆ మ్యూకస్ అబ్జర్వ్ చేసుకుంటుంది. అంతేగాని మనకి మౌత్ ఉంది కదా అని ఆ మౌత్ లో ఎలాగైతే ఆహార పదార్థాలు పోసామో అలాగే లోపలికి మటుకు వెళ్ళదు. ఇక్కడ నుంచి డియోడ్రెంట్ పార్ట్ దగ్గర నుంచి లివర్ కి చేరుతుంది. ఇక్కడ డియోడ్రెంట్ పార్ట్ కరెక్ట్ గా ఉండాలి. ఈ లివర్ల పార్ట్ లో కరెక్ట్ గా ఉన్న తర్వాత లివర్ కి వెళ్ళిన తర్వాత ఆ లివర్ కి పోర్టల్ సర్క్యులేషన్ అంటాం. అంటే డియోడ్రెంట్ పార్ట్ దగ్గర నుంచి లివర్ తీసుకెళ్తాం రైట్ సైడ్ ఆఫ్ ది పార్ట్ కి. ఇక్కడ లివర్ లోకి వెళ్ళిన తర్వాత వాట్ ఎవర్ ద ఫుడ్ పార్టికల్స్ వీఆర్ టేకింగ్ ఇన్ రెగ్యులర్ కోర్స్ కంప్లీట్ గా ప్యూరిఫైడ్ వాటర్ కింద ఉంటుంది తప్ప మొత్తం చెత్త అంతా కూడా రాదు. దాంట్లో ఉన్న చెత్త అంతా కూడా ఇంటెస్టైన్ రూపంలో బయటకు వెళ్ళిపోతుంది. ఓన్లీ ఎసెన్స్, మీరు ఇంత ఫుడ్ తిన్నా దాంట్లో నుంచి 2 స్పూన్స్ 3 స్పూన్స్ ఎసెన్స్ తప్ప నాట్ మోర్ దెన్ దట్. ఎసెన్స్ అంతా తీసుకెళ్తుంది, హైలీ డైల్యూటెడ్ మెటీరియల్ తీసుకెళ్తుంది అది. ఆ డైల్యూటెడ్ మెటీరియల్ ఎప్పుడైతే తీసుకెళ్ళి లివర్కి వెళ్ళిన తర్వాత మనం తీసుకునే ఆహార పదార్థాలు ఎప్పుడు పాయిజనస్ సబ్స్టెన్స్ ఉంటుంది. ఈ పాయిజనస్ సబ్స్టెన్స్ న్యూట్రలైజ్ చేసే శక్తి లివర్ లో ఉంటుంది. లివర్ కనుక ఏదో రూపంలో డామేజ్ కనుక అయి ఉంటే లివర్ డిజార్డర్స్ కనుక వస్తే ఫుడ్ లో ఏదైతే మనం పాయిజనస్ సబ్స్టెన్స్ తీసుకున్నామో మనకు తెలుసో తెలియకో అది న్యూట్రల్ చేసే శక్తిని కోల్పోతుంది. అప్పుడు శక్తిని కోల్పోయినప్పుడు సేమ్ పాయిజనస్ మెటీరియల్ ఇటు ఎంటర్ ఉంటుంది బ్లడ్ సర్క్యులేషన్ ఫ్రమ్ ద లివర్. అలా కాకుండా లివర్ కనుక ప్రొటెక్ట్ చేసి లివర్ కరెక్ట్ గా ఉంచుకోవాలి. లివర్ కరెక్ట్ గా ఎప్పుడైతే ఉందో న్యూట్రల్ గా చేసే పాయిజనస్ సబ్స్టెన్స్ ని రిమైనింగ్ మంచి మెటీరియల్ అంతా కూడా ఎసెన్స్ ఉన్నదంతా కూడా ఇటు ఎంటర్ ఉంటుంది బ్లడ్ సర్క్యులేషన్. ఇదంతా ఎందుకు చెప్పానంటే ప్రతి ఇమ్యూన్ సిస్టమ్ కి కూడా మనం తీసుకున్న ఫుడ్డే కారణము. ఆ ఫుడ్ కనుక జాగ్రత్తగా లేకపోయినా లేకపోతే ఈ లోపల మోడల్ ఇప్పటి వరకు చెప్పింది మౌత్ టీత్ స్టమక్ కింద డియోడినము లివర్ ఇవన్నీ కూడా మెకానిజం లో బాగుంటేనే ఒక ఒక ఇన్సులిన్ యంత్రం మెకానిజం లో ఒక కారు ఉంది, ఇంజన్ ఉంది. ఇంజన్ అన్ని పర్ఫెక్ట్ గా ఉంటే ఇంజన్ రన్ అవుతుంది, లేకపోతే రన్ కాదు. ఇంజన్ రన్ అవడం వేరు, దాంట్లో ఆయిల్ కోసం మనం రన్ చేయటం వేరు. రన్ అయ్యే శక్తి దాని దగ్గర ఉండాలి. శక్తి లేకపోతే శక్తి మనం కంప్లీట్ గా ఆ ఇంజనే పనిచేయదు. అలాగే లివర్ దగ్గర వెళ్ళిన తర్వాత ఇక్కడ నుంచి మనం బ్లడ్ సర్క్యులేషన్ పెడుతుంది. ఏదైతే ఫుడ్ మెటీరియల్ తీసుకున్నామో నువ్వు పొద్దున ఏం ఫుడ్ తిన్నావయ్యా అంటే నేనా అండి అని పక్కన వాళ్ళకి చూస్తాం, మనకు గుర్తురాదు. కానీ మేము శరీరానికి తెలుసు ఏం తిన్నామో. ఎలా తెలుసు? దాంట్లో ఉన్న ప్రాపర్టీస్ ఏదైతే ఉన్నాయో ప్రాపర్టీస్ మన బాడీ యూటిలైజ్ చేసుకుంటుంది. ఎట్లా యూటిలైజ్ చేసుకుంటుంది? బ్లడ్ లో చెల్లిన తర్వాత మనం ఎక్కడైతే పిల్ బ్రిక్ ఇచ్చామో ప్రతి చోట బ్లడ్ వస్తుంది. అలా అలా ఎలా అయితే మనం ఊహించుకున్నామో ప్రతి చోట కూడా మనకి బ్లడ్ వస్తుంది. హెయిర్ ప్రిక్ చేస్తామో బ్లడ్ వస్తుంది. అలాగే హెయిర్ వరకు కూడా బ్లడ్ వెళ్ళింది. హెయిర్ వరకు బ్లడ్ వెళ్ళిన తర్వాత
ఆ బ్లడ్ లో ఉన్న ప్రాపర్టీస్ హీల్ తయారవడానికి ఏది కావాలో ఆ ప్రాపర్టీస్ యూటిలైజ్ చేసుకుని అక్కడ ఇదే బ్లడ్ ఏదైతే ఇడ్లీ తిన్నామో మార్నింగ్ టైమ్ అదే ఇడ్లీ డిఫరెంట్ రూపంలో తయారైపోయి రక్తంలో కలిసి రక్తంగా మారిపోయి రక్తం జుట్టు వరకు వచ్చి జుట్టుగా మారిపోతుంది. అదే ఇడ్లీ, ఇడ్లీనే జుట్టుగా మారిపోయింది, ఇడ్లీనే కన్నుగా మారిపోయింది, ఇడ్లీనే ముక్కుగా మారిపోయింది. శరీర అవయవాలన్నీ కూడా అదే ఫుడ్ తో తయారవుతున్నాయి. ఇంకో సర్ప్రైజింగ్ ఆస్పెక్ట్ ఏంటంటే మనం పుట్టడానికి కారణమైన తల్లి గర్భంలో ఉన్న ఓవరి, తండ్రి గర్భంలో ఉన్న స్పెర్మన చూగ కూడా ఈ రెండు పురుగులే, వర్మ్స్, ఈ రెండు కూడా పుట్టింది ఇదే బిడ్డ తిన్నాము పుట్టినాయి అని అంటే మనం ఎంత ఆశ్చర్యంగా ఉంటుంది. అలాగే ఒక పురుగు తయారు చేసే శక్తి కూడా ఇడ్లీలో ఉంది. మనం ఇమ్యూనిటీ డెవలప్ చేసే రోగ నిరోధక శక్తి కాపాడేది కూడా అదే ఫుడ్ లో ఉంది. ఆ ఫుడ్ బాగుండాలి, శరీర మెకానిజం అంతా బాగుండాలి. ఎలా కింద చెత్త అంతా కూడా బయటికి పంపించేయాలి. ఈ చెత్త అంతా కూడా లేదా పిప్పిలాగా ఉంటుంది, అందులో మోషన్ రూపంలో బయటికి వెళ్ళిపోవాలి. ద్రవ రూపంలో ఏదైతే మనం తీసుకున్నామో ఆ లిక్విడ్ మెటీరియల్ లో, ఆ లిక్విడ్ మెటీరియల్ కూడా మొత్తం అంతా కూడా బ్లడ్ లోంచి ఫిల్టర్ అయిపోయి కిడ్నీస్ ఫంక్షన్ కనుక బాగుంటే ఏదైతే కావలసిన ప్రాపర్టీస్ బ్లడ్ లో ఉండాలో, బ్లడ్ లో ఉండవలసిన ప్రాపర్టీస్ ఉంచుకుని ఎక్సెస్ గా ఉన్నది అది ఎప్రైజ్ చేసుకుని, అంటే మనం ఏదన్నా ఒక మనం గోల్డ్ కొనాలంటే దానికి ఎంత అయితే ఉందో మనం వెయిట్ చూస్తాం, అలాగే ఎంతవరకు ఉండాలో, నీళ్ళు ఎంత ఉండాలి, సేల్స్ ఎంత ఉండాలని చెప్పి అది అప్లై చేసుకుని తగినంత ఎక్స్ట్రా మెటీరియల్ ఎలా వేసేటట్టు శరీరంలో ఉన్న మలినాలన్నీ కూడా, బ్లడ్ లో ఉన్న మలినాలను కూడా యూరిన్ ద్వారా బయటికి పంపించేస్తాం. యూరిన్ అవ్వాలి, యూరిన్ లో మనకి ఏదైతే ఎక్సెస్ ప్రాపర్టీస్ బ్లడ్ లో ఉన్నాయో త్రూ యూరిన్ ఉండిపోవాలి. ఎక్కడైతే ఫిల్టర్ కాకుండా కిడ్నీస్ దగ్గర ఉండిపోయినా బ్లడ్ లో పైన సబ్స్టెన్స్ తిరుగుతుంది. రెండోది మోషన్ కనుక వెళ్ళకపోతే శరీరం అంతా కూడా అక్కడ ఇబ్బంది పడిపోతుంది. అక్కడ అన్ని కూడా ప్రొటెక్టివ్ మెకానిజం ఉండాలి. అందుకని ఫర్ దిస్ పర్పస్ మనం తీసుకునే మన నియంత్రణ, శరీర నియంత్రణ, ఆహార పదార్థాలు తీసుకునే తర్వాత చెప్తాను మీకు తర్వాత. ఇది మన శరీరం ముందు బాగుంటే తీసుకున్న ఆహార పదార్థాన్ని జాగ్రత్తగా తీసుకుని సెపరేట్ చేస్తుంది. ఇక్కడ ఎక్కడైతే ప్రాబ్లం వచ్చిందో ఆ ప్రాబ్లం ని మనం కరెక్ట్ చేసుకోవాలంటే ఖచ్చితంగా ఫుడ్ కనుక మనం జాగ్రత్తగా తీసుకుని మనం జాగ్రత్తగా మెయింటైన్ చేసుకుంటే మన శరీరం ముందు హెల్తీగా ఉండాలి. శరీరం హెల్దీ అని అంటే అన్ని పార్ట్లు హెల్దీగా ఉండాలి. అన్ని పార్ట్లు కనుక హెల్దీగా ఉంటే ఒకదానికి సింకర్నైజ్ చేసుకుని అన్ని మొత్తం హ్యూమన్ సిస్టమ్ బాగుంటుంది. ఎక్కడైతే ఒక లివర్ డామేజ్ అయినా, స్ప్లీన్ డామేజ్ అయినా, హార్ట్ డామేజ్ అయినా, కిడ్నీస్ డామేజ్ అయినా నియంత్రణ కోల్పోతుంది. అందులో ఇవన్నీ చేయాలంటే ముందు ఈ పార్ట్లను కూడా కరెక్ట్ గా ఉంచుకునే శక్తి మనం కరెక్ట్ చేసుకోవాలి. ఓకే, ఇది ఇమ్యూన్ మెకానిజం లో ఇంకో టాపిక్ చెప్తాను తర్వాత. ఆ టాపిక్ లో ఏ ఫుడ్ తినాలి, ఏ ఫుడ్ తినకూడదు, మన శరీరం ఎంత ప్రొటెక్ట్ చేసుకోవాలని చెప్తాను. ఓకే, థ్యాంక్ యూ.